గ్రామాల్లో సైతం ఇప్పుడు ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్నికల సమరం, ప్రధానంగా పల్లెల్లో ఈ ఎన్నికల సమరం బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం ఇప్పుడు ఎన్ని గ్రామాలను ఆకట్టుకునే అవకాశం ఉంది, ఎన్ని చోట్ల ఎన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలవబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకగ్రీవం అయిన చోట్ల ఎక్కడైతే ఏకగ్రీవం అవుతుందో ఆ గ్రామానికి 5 నుంచి 20 లక్షల వరకు బహుమతి ఇవ్వబోతోంది ప్రభుత్వం. అయితే వాస్తవానికి గ్రామ సర్పంచ్ ఎన్నికలకు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. గ్రామ సర్పంచ్ల ఎన్నికలు అనేది పార్టీలతో సంబంధం ఏమి ఉండదు, కంప్లీట్గా లోకల్ ఫేవర్ ఉంటుంది. అక్కడ అభ్యర్థిని బట్టి స్థానిక అక్కడ లోకల్గా ఉన్న స్థితిగతులను బట్టి అక్కడ దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు, అసలు పార్టీ ప్రస్తావన కూడా ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా గ్రామాల్లో ఎన్నికలంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక రాజకీయ సమరం ప్రారంభమవుద్ది. అంటే గ్రామం అలాగే ఆ గ్రామ సంక్షేమం కోసం ఇప్పుడు ఎన్నికల గనక ఏకగ్రీవం అయితే ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు చాలా మిగిలిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే ఆ గ్రామాలకు నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ఈసారి కూడా ఏకగ్రీవ ఎన్నికలు గనక ప్రోత్సహించడానికి, ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం తీసుకుంది. నగదు అవార్డులను ప్రకటించాలి ఆ గ్రామాలకి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచులతో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే గనక ఆ గ్రామ జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇవ్వబోతోంది ప్రభుత్వం. అంటే 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన జీవో కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. అయితే గ్రామాల్లో ఎక్కువగా ఈ ఏకగ్రీవం పేరుతో లోకల్గా కొన్ని వేలంపాటలు వంటి అరాచకాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గ్రామాల్లో సర్పంచ్ పదవికి వేలంపాట వేస్తూ ఉంటారు. అది ఎక్కువ ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ముందే ఆ పదవిని కొనేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. తర్వాత ఎందుకంటే ఈ ఏకగ్రీవం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, సో ఇటువంటి టైంలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, లేదు వాళ్ళని కాదని నిలబడితే గనక గ్రామాల్లో గొడవలు జరగడం, మళ్ళీ పంచాయతీలు అన్నీ మొంగలి. సో ప్రభుత్వం ఇలాంటి వేలంపాట్ల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకగ్రీవం అయితే గనక బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కూడా స్వాగతించినట్లు ఉంటుంది. అలాగే ఆ గ్రామాలకి ఇచ్చే నగదు ప్రోత్సాహం ఏదైతే ఉంటుందో అది గ్రామాభివృద్ధికి కూడా వినియోగించుకోవచ్చు. మొత్తానికి ఇది ఒక బంపర్ ఆఫర్ గ్రామాలకి అని చెప్పొచ్చు. ఏకగ్రీవం అయితే గనక ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఖర్చు మిగులుతుంది ప్రధానంగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.